నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో నూతన జ్యోతి బాపులే రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ప్రారంభించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 20 పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. చదువు ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 19 పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 153 పాఠశాలలు ఏర్పాటు అయినట్లు తెలిపారు. అదేవిధంగా బాలికల కోసం 119 ఆశ్రమ పాఠశాలలు ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్సీఓ గారు గౌరవనీయులు తిరుపతి గారికి, మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రామ్మోహన్ రావు గారికి, ఆర్డీఓ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, టీచింగ్ స్టాఫ్కు నా ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు బాల్కొండలో ఈ బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసుకోబోతున్నందుకు మీ అందరికీ, నియోజకవర్గ ప్రజలకు నా పక్షాన, ప్రభుత్వ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రేమానురాగాలతో నేను ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు, నా దైవ సంస్కర్గంలో, నా నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం, పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ కార్యక్రమానికి ఆ భగవంతు నన్ను రప్పించినందుకు ఆ దేవుడు కూడా, భగవంతుడు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరినీ కలుసుకోవాలనే ఒక కోరికను నాలో ఉన్న కాబట్టి ఇదే నాకు గొప్ప కార్యక్రమంగా నా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. గత చాలా ముఖ్యమంత్రులు, చాలామంది మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కావచ్చు, కేసీఆర్ గారి ఎన్నడూ కూడా ఇది హామీ ఇవ్వలే, బీసీలు అభివృద్ధి చెందాలి, ఇంతమంది ఉంటే అంతమంది కార్యకర్తలు చొప్పున ఇవ్వాలే ఒకటి, తర్వాత ఆసరా కావలసిన వృద్ధులకు కావచ్చు, భర్త లేని వాళ్ళకు కావచ్చు, వీళ్ళకి టీచర్ అయిండో, చిన్న ఉద్యోగం అయినా సరే, కండక్టర్ అయిండో, డ్రైవర్ అయిండో, టీచర్ అయిండో, నెల నెల జీతం వచ్చే ఉద్యోగం వచ్చే కుటుంబం ఎట్లా ఉంటుంది, ఉద్యోగం లేని కుటుంబం ఎట్లుంటుంది, మన అందరికి కూడా తెలుసు, రోజు చూస్తూనే ఉంటాం. ఉద్యోగం రావాలంటే ఈ ప్రపంచానితో పోటీ పడే చదువు చదవాలి. ఇవాళ నా పిల్లలు, కలెక్టర్ గారి పిల్లలు హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియంలో సంవత్సరానికి 80,000, 50,000, 60,000, 70,000 ఖర్చు పెట్టి నా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తాం. మా పిల్లలే ఇంజనీర్లు అవుతా ఉన్నారు, మా పిల్లలే డాక్టర్లు అవుతా ఉన్నారు. కానీ ఇవాళ బాల్కొండలో ఉన్నటువంటి ఒక బడుగు బలైన వర్గాల కుటుంబంలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఈరోజు 6 మనం ప్రారంభించుకోబోతున్నాం. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి వ్యక్తిత్వాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దడం కోసం, చదువు ఒకవైపు, ఆటలు మరొక వైపు, వ్యక్తిత్వ వికాసం ఇంకోవైపు, వాటిని అన్నింటినీ కూడా ఆ విద్యార్థులందరూ కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పి సమాజానికి ఉపయోగపడాలి, వారి వారి గ్రామాలకి, ప్రాంతాలకి, జిల్లాకి, రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పే దూరదృష్టితో ఇవన్నీ చేయడం జరుగుతుంది.